ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావ్? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను గనికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి. 80 లక్షల్లో 2 లక్షల మంది అంటే ఎంత చెప్పండి? 30,000 అంటే 40,000. కట్టుకోలేం సార్, మాకు ఇల్లేలేం సార్, అన్ని వినాలంటారు చెప్పండి. అరే అరే అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ లవ్ న్యూస్ మీద ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. उंडे कुरगायलु अम्मुकुने वाळ्ळु तोडु తోపుల బండ్ల మీద వంటలు వండే రాట్లేనే. మాకు క్రాస్ ఓటింగ్ తో పల్లేదండి. జగన్మోహన్ రెడ్డి చేసాడేమో తప్పిపోయి మాకేం తెలుసు. ఎవరికస్తున్నావు ఓటు? జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఏంటి మమ్మీ ఎవడిడు? ఈసారి ఓటేస్తే మీరంతా ఫ్యాన్ కురేసుకోవాలి. ఇంకోసారి ఈసారి ఓటేస్తే మీరంతా ఫ్యాన్ కురేసుకోవాల. స్వామి ధర్మం చేయ స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంత తీస్తే పెట్టు, తీసుకో పండగ తీసుకో. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు ఉన్న పొత్తుల తిని అన్ని కలిపి తింటున్నాను. లావు అవుతానేమో ఇస్తున్నా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. నన్ను పంది అట్ట షూట్ ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి, తో ఒక మహిళ కాబట్టి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. సార్ ఏషలే ఆ కళ్ళ దండ పెట్టదా. సో ఎలా ఉంది టేస్ట్ చూడండి. నీకు ఎందుకు అయ్యా అవన్నీ? హా, నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చిత్తు చిత్తుగా ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయారు. జో నువ్వేం పట్టించుకోకూడదు పిచ్చ. నాక నీకే పిచ్చా? అవును. అనుకోకుండా 3 ఎమ్మెల్సీ వచ్చాయి. బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? మొత్తంగా 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ హవా కొనసాగుతుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓకే, మేము కూడా ఏం మాట్లాడము. లేదు, 2024 జగనన్న వన్స్ మోర్ అని వాడు ఎడారిలో వరి పండించే రకం వారి నమ్మవాక. పెదనన్న నీకు తనంటే మొదటి నుంచి పడదు. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్? మనకే నువ్వు వెళ్ళిపో అమ్మా. మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టాలంటే ఇంకా సంవత్సరం ఉంది. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావు? కొడతావా? 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. ఈ సంవత్సరంలో మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో తెలుసుకొని ఈ శివరాం 3 కన్ను తెరిచాడంటే భస్మం భస్మం అయిపోతావు. జాగ్రత్త. తెరు ఏంటి 3 కన్ను? ఆ తెరు ఏదో ఆవేశం అనేసాం ఉంటేగా తెరవడానికి అంటారు. సింహం 12 మందిని వేటాడినా న్యూస్ కాదు, కానీ పంది ఇద్దరిని కొరికి చంపితే అది ఒక పెద్ద న్యూస్. బాగా చెప్పారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏంటండి తప్పలేదు కదా? తప్పలేదు కదండి. అందరికి నమస్కారం.
లక్షల మంది యువతకి రాష్ట్రంలో ఉపాధి కల్పించేటువంటి యువతకి రాష్ట్రంలో ఉపాధి కల్పించేటువంటి దానికి కూడా అవకాశం ఉంటది అన్నట్టు. స్టీల్ ప్లాంట్ షిప్ యార్డ్ ఏషియాడ్ జింక బంక 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 89,000 సమ్ ఆడ్ సమ్ ఆడ్ ఎదవ తెలిదారులు చూపించకే 80 లక్షల్లో 2 లక్షల మంది అంటే ఎంత చెప్పండి. చెప్పను బ్రదర్. 80 లక్షల్లో 2 లక్షల మంది అంటే ఎంత చెప్పండి. కనుక్కో, తెలుసుకుని నాకు ఫోన్ చేయి. ఉద్యోగాలు వస్తాయన్నారు, అయినా సరే పట్టభద్రులు ఎందుకు నమ్మలేదు అంటే అది అడుగుతున్నాను నేను. ఒకటి చెప్తాను ఆయనకైతే. చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా. ఇండియాకి కెన్యాకి మ్యాచ్లు జరుగుతుంటాయి. అది నాకెందుకు చెప్తున్నారు? 10 మ్యాచ్లు జరిగితే ఎక్కడో ఒకసారి మధ్యలో కెన్యా గెలుస్తుంది. బాట్లికి బొర్ర మీద కొట్టానంటే బొక్కడి పోదు తప్పడం మొకనాయరా. కెన్యా గెలిచినందుకు మాత్రాన ఇండియా కంటే కెన్యా బలమైనటువంటి టీమా? యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన రాజకీయాల్లో ఉన్నామండి మనం. మనం కేవలం మన మీద పూలు మాత్రమే పడతాయని అనుకుంటే ఎలా? అత్యధికంగా మీద రాళ్ళు ఎక్కువ పడుతున్నాయి ట్రోల్స్ విషయంలో అయితే. వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటారని అంటే వాళ్ళకి ఇంకేం పని లేక. మానాయన ఎంత గారాభంగా పెట్టేవరమ్మో. అరే మొహమాచు బాక్రా, అలాగే అద్దంలో చూసుకోపో. ఇంట్లో కూర్చొని అమ్మమ్మ ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అనేటువంటి రకం కాదు నేను. ఎందుకంటే అలా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటారు. శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు. అరవకు, అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోను. నమ్మక ద్రోహి మొసలుడే గాని పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏసైడ్ సార్ వీణి. వైఎస్ఆర్సీపీ నుంచి 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? చెప్పరా, అరే చెప్పరా. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో విప్ ఉల్లంఘించినందుకు 4 సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పి. దీనికి ఉన్న విశ్వాసం ఉందా నా కొడుకా నీకు రే? వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లి అని ఉంటుంది అని కూడా గుర్తించకుండా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధిస్తుంది. రే నిక్రిష్టుడా, దరిద్రుడా, అమావాస్య పుట్టినోడా, పాపంరా. రాజధాని ఏరియాలో వాళ్ళు చేస్తున్న దందాలు, ఇసుక మైనింగ్, మాఫియాలు అన్నీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు డిపిటి అని. దోచుకో, పంచుకో, తినుకో. చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది. మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. పేర్లు చాలా చెప్పాలి కదా. మా దగ్గర 1.5 గంటలు ఉన్నారు. తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా, అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. అంబాటి గాడు ఇంకేం చేయవా సుకన్య అంటూ ఎర్రగా తీసేస్తా. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ పని ఏంట్రా? అరగంట అవంతి, అరగంటలోనే అన్ని కానిచ్చేస్తాడు. హాఫ్ అన్ అవర్ లో పంపించేస్తాను నిన్ను. ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో ప్రైవేట్ పార్ట్స్ చూసుకుంటున్న గోరంట్ల మాధవ్ బోల్డ్ అంత సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మూడోవాడు గోరెంట్ల మా ఓడు గంట కొట్టాడంటే ఆంధ్ర తెలంగాణ రీసౌండ్ వచ్చాయి. పురం ఎంపీ గోరెంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వే రా కోతి. నేనా? తెర ఎనక మాట్లాడింది, తెర మీదకి వచ్చిందంటే ఏదో అనుకున్నాను కానండి. అమ్మో, మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారంటే మీరు. మీకన్నా గొప్ప ఉంటారు. వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చాచా వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మళ్ళీ కొట్టాడు సత్యనుడు. మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు. ఈయన జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు,
లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. చెప్పే ప్రతి మాటలో నీతి. ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది. చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉన్న ఏకైక స్టార్ పవర్ స్టార్. మా పిల్లలిద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించా, నిజాయితీ అంటే పవన్ కళ్యాణేరా అని చెప్పాను. నోటుకు ప్రమేయం లేని ఓటును, పదవికి ప్రలోభం కాని రాజకీయాన్ని నడుపుతున్న నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మనుష్యులందు కదా, నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? మహర్షిలాగా సాగనా.